కీర్తనల గ్రంథము 4వ కీర్తన. ఈ కీర్తనను రచించినది దావీదు మహారాజు. పాపపు మార్గంలో సాధించే విజయాలు తాత్కాలికం, అవి అందించే ఆనందాలు తాత్కాలికమైనవే. అవి ఎంతమాత్రం శాశ్వతం కానే కావు. మనిషికి పశ్చాత్తాపం, విరిగి నలిగిన హృదయం మాత్రమే శాశ్వతమైన ఆనందాన్ని అందిస్తుంది. గత జీవితం తాలూకు కష్టాల నుండి విముక్తిని ప్రసాదించి దేవుని సన్నిధి కాంతిని తన మీద ప్రసరింపజేయమని దావీదు మహారాజు చేసిన అద్భుతమైన ప్రార్థనా విన్నపమే ఈ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులు నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థననంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయుకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఆమేన్. ఆకాశమే.